మాట్లాడాలి యూట్యూబ్ ఛానల్ అందరికి నమస్కారం. ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మరిన్ని మంచి స్టోరీస్ చూడండి. నేను 60కి పైగా చెప్పాను, అవి కూడా చూసేయండి. ఓకేనా? మరి ఇంకో సూపర్ స్టోరీ అయితే నేను మీ ముందుకు వచ్చేసాక. ఓకే, ఈరోజు స్టోరీలోకి మనం వెళ్ళిపోదాం. అదేంటంటే, ఒక ఊరిలో మంగమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఆ మంగమ్మ పరమ గెయ్యాలి. తన బాధ భరించలేక తన భర్త కూడా పారిపోయాడు. ఇంకా మంగమ్మ నోటి దొరస వల్ల ఊళ్ళో వాళ్ళందరూ శత్రుత్వం పెంచుకున్నారు. ఇంకా మంగమ్మ ఇంటికి కూడా మానేశారు. మంగమ్మ ఇంటికి వెళ్ళడం కూడా వాళ్ళందరూ మానేశారు. ఇంకా ఊళ్ళోకి ఒక స్వామీజీ వస్తాడు. ఇంకా మంగమ్మ స్వామీజీని పిలిచి ఇలా అనిద్ది, తన బాధంతా మొదపెట్టుకునిద్ది. ఇంకా అనిద్ది, అయ్యో నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాతో అందరూ శత్రుత్వం పెంచుకుంటున్నారు, నేను చేసిన తప్పేంటి స్వామీజీ, నాతో ఎందుకే నాతో ఎందుకు వీళ్ళు శత్రుత్వం పెంచుకుంటారు, నేను అంటే ఎందుకు అంత అసూయ అని అనిద్ది మంగమ్మ. ఇంకా స్వామీజీ అంటాడు. స్వామీజీ దానికి సమాధానం ఇస్తాడు, ఇచ్చం పెట్టాలి బుచ్చం అందని అంటాడు. ఇంకా మంగమ్మకి అగ్ని పర్వతంలో వేడెక్కిపోయింది. నన్ను అంత మాట అంటావా అని దొడ్డు పక్కనే ఉన్న దొడ్డుకాయ తీసుకొని స్వామీజీని కొట్టబోయింది. అప్పుడు స్వామీజీ అంటాడు, ఆగురమ్మా ఇదిగో దీని మళ్ళీ, ఇప్పుడు నేను ఎలా అన్నావో నువ్వు అలానే మిత్రులతో అంటున్నావు, ఊళ్ళో వాళ్ళతో అంటున్నావు, అందుకనే నీతో ఎవరు మాట్లాడట్లేదు, ఇంకా నీ ఇంటికి కూడా ఎవరు రావట్లేదు. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది, మన వెంటే స్నేహితులు ఉంటారు, ఇంకా సహాయం కూడా దక్కుతుంది అని అంటాడు స్వామీజీ. ఇంకా మంగమ్మ శాంతించి దొడ్డుకాయ పక్కనే పెట్టేసింది. ఇంకా ఆ రోజు నుంచి మంగమ్మ తన ప్రవర్తనను మార్చేసుకుంది. ఇంకా ఊళ్ళో వాళ్ళంతా శత్రుత్వం వదిలేసి తనకి మిత్రులుగా ఇంకా తనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ వాళ్ళది. దీంట్లో నీతి ఏంటంటారా? దీంట్లో నీతి మనము ఇతరులకి సహాయం చేయాలి. అది కాకుండా నోటి దొడస వల్ల మనము అందరిని తిట్టితే దానివల్ల శత్రుత్వం పెరుగుతుందే కానీ మిత్రత్వం కాదు. మనము మన నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది కదా. మనము మంచిగా మాట్లాడితే ఇతరులందరూ స్నేహితులు అవుతారు, ఇంకా మనకి అవసరమైనప్పుడు సహాయం కూడా దక్కుతుంది. ఓకేనా? ఓకే, మరిన్ని మంచి స్టోరీస్తో నేను మళ్ళీ మీ ముందు కలుసుకుంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు. ఓకే, మరిన్ని మంచి స్టోరీస్తో నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్. నేను విలాస్ శ్రీని.